Hi friends, welcome to our business ideas in Telugu channel. Nenu chese prati business video information miss kaakunda meer chudali ante na channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala cheppabaye business chaala takkuva investment tho prati roju manchi profit tho samacharam mottam kuda full demand unnatatuvanti business gurinchi telusukuntaru. Aa business enti ante అరేకా పేపర్ ప్లేట్స్ కప్స్ బిజినెస్ అన్నమాట. నార్మల్ పేపర్ ప్లేట్స్ కంటే ఈ అరేకా పేపర్ ప్లేట్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పేపర్ ప్లేట్స్ లో ప్లాస్టిక్ అనేది మిక్స్ అయి ఉంటుంది, కానీ ఈ అరేకా పేపర్ ప్లేట్స్ లో ఎటువంటి ప్లాస్టిక్ అనేది మిక్స్ అయి ఉండదు. అలాగే ఈ అరేకా పేపర్ ప్లేట్స్ ని కప్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎక్కువగా ఫంక్షన్స్, ముఖ్యంగా మ్యారేజెస్ లో, అలాగే టెంపుల్స్ లో ప్రసాదాలని సప్లై చేయడానికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది సంవత్సరం మొత్తం కూడా ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే మిషనరీ ఏంటి, ఎలా తయారు చేయాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి ఈ అరేకా పేపర్ ప్లేట్స్ ని తయారు చేయడానికి కావలసిన మిషనరీ వచ్చేసి మైల్డ్ స్టీల్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఇది మనకు మినిమం కాస్ట్ వచ్చేసి 35,000 నుంచి మనకి 3,50,000 వరకు మనకి ఆన్లైన్ లో ఇండియా మార్ట్ లో దొరుకుతుంది. అలాగే మనకి కావాల్సిన రా మెటీరియల్ విషయానికి వస్తే అరేకా లీఫ్స్ అనేటివి కావాల్సి వస్తుంది. ఇది కూడా మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ అరేకా పేపర్ ప్లేట్స్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కాస్ట్ విషయానికి వస్తే మీకు టన్ వచ్చి 54,000 రూపీస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మినిమం ఆర్డర్ క్వాంటిటీ 1 టన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా మీకు ప్రైజెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరొక కంపెనీ వచ్చేసి కేజీ మీకు 200 రూపీస్ కే మీకు రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక కంపెనీ విషయానికి వస్తే పీసీల లెక్కన ఇది వచ్చి 2 రూపీస్ 50 పైస్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరొక కంపెనీ 5 రూపీస్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ మీకు డిఫరెంట్ టైప్స్ లో రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనము ఈ అరేకా లీఫ్స్ ద్వారా మైల్డ్ స్టీల్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో చిన్న చిన్న పేపర్ కప్స్ దగ్గర నుంచి పేపర్ ప్లేట్స్, అలాగే చిన్న కప్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ని మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డైస్ అనేది కంపెనీ వాళ్ళే మీకు మిషనరీతో పాటు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనకి ఎటువంటి మోడల్స్ లో కావాలి అంటే అటువంటి మోడల్స్ లో మనము తయారు చేసుకోవచ్చు. ఇక మనం ఈ అరేకా పేపర్ ప్లేట్స్ కావచ్చు, పేపర్ కప్స్ కావచ్చు, ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా మనము అరేకా ఆకుల్ని నీటిలో నానబెట్టాలి. అలా నానడం వల్ల ఆకులు సాఫ్ట్ గా అవుతాయి అన్నమాట. అలా నానబెట్టిన తర్వాత వీటిని బాగా మనము వాష్ అనేది చేయాలి అన్నమాట. ఇలా వాష్ చేసిన తర్వాత మనకి ఇవి చాలా చాలా స్మూత్ గా అనేది తయారవుతాయి అన్నమాట. సో ఇలాగా తయారు చేసినటువంటి రా మెటీరియల్ ని మనం మిషన్ లో తీసుకుని వెళ్ళి ఇన్సర్ట్ చేసి డై ద్వారా మనకు కావలసిన మోడల్స్ లో పేపర్ కప్స్ కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, చిన్న చిన్న కప్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనము ఈ మిషనరీలో తయారు చేయవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీడియోలో ఒకసారి గమనించండి, ఎలా ఈ పేపర్ కప్స్ కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, డైస్ ద్వారా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయనేది ఒక్కసారి గమనించండి. సో ఈ విధంగా అరేకా పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ అనేటివి తయారు చేయవచ్చు. అంతేకాకుండా ఈ మిషనరీ ద్వారా మీరు నార్మల్ పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేయవచ్చు. అంటే నార్మల్ పేపర్ ప్లేట్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొని ఇదే మిషన్ లో మీరు నార్మల్ పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేయవచ్చు. సో ఈ ఒక్క మిషన్ తో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ని మీరు తయారు చేయవచ్చు. సో ఈ మిషన్ లో మీరు రౌండ్ టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్, అలాగే టెంపుల్లో ఇచ్చేటటువంటి ప్రసాదం కప్స్, నార్మల్ పేపర్ ప్లేట్స్ కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు. సో నార్మల్ పేపర్ ప్లేట్స్ కంటే అరేకా ప్లేట్స్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. మన లోకల్ లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్, అలాగే హోల్సేల్ షాప్స్, సూపర్ మార్కెట్స్ లో డైరెక్ట్ గా వెళ్లి అరేకా పేపర్ ప్లేట్స్ కప్స్ ని మనము డైరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకుని సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ప్రాఫిట్స్ విషయానికి వస్తే, సో మొట్టమొదటగా ఒక పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 1 రూపీ. సో అలాగే దీనికి మనము మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ని యాడ్ చేస్తే
ఫిఫ్టీ పైస్ అనేది పడుతుంది. అంటే మనకి టోటల్ గా ఒక పేపర్ ప్లేట్ ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 1 రూపీ 50 పైస్ అనమాట. దీన్ని మనం మార్కెటింగ్ చేస్తూ లోకల్లో 2 రూపీస్ కి సేల్ చేస్తే ఒక పేపర్ ప్లేట్ మీద మనకి 50 పైస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇక మనకు ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి 8 అవర్స్ కు 8,000 పేపర్ ప్లేట్స్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. డైలీ మనం 8,000 పేపర్ ప్లేట్స్ ని ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మనకి డైలీ 4,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ మనకి 1,20,000 రూపీస్ అనేది ఈ మిషనరీ మీద ప్రాఫిట్ ఉంటుంది. సో కేవలం ఈ ఒక్క మిషన్ తో మంత్లీ ప్రాఫిట్ మీకు 1,20,000 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇందులో నుంచి మీకు టోటల్ గా అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ కావచ్చు, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ప్రమోషనల్ యాక్టివిటీస్ కావచ్చు, అంతా కలిపి ఒక 20,000 ఎక్స్పెన్సెస్ ని తీసివేసినా గానీ మంత్లీ మీకు 1,00,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కావచ్చు, అలాగే మిషనరీస్ కావచ్చు, మీరు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా రా మెటీరియల్ ని మిషనరీని పర్చేస్ చేసుకుని మీరు కేవలం చాలా చాలా తక్కువ స్పేస్ లో మీ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కి ఇంత సపోర్ట్ ఇస్తూ ఉన్నందుకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ద్వారానే నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. సక్సెస్ఫుల్ గా 4 మంత్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 150 మిషన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేల్ చేయడం జరిగింది. అలాగే రా మెటీరియల్ ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ కావచ్చు, అలాగే పౌచెస్ కావచ్చు, మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా సప్లై చేస్తూ ఉన్నాను. అలాగే ప్రైజెస్ కూడా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా సోడా బాటిల్ ప్లాంట్, అంటే సోడా రిలేటెడ్ గా బాటిల్ ప్లాంట్స్ ని కూడా మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, అది కందుకూరులో. టోటల్ గా ఈ కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, అలాగే రా మెటీరియల్ కావచ్చు, అలాగే బాటిల్ ప్లాంట్ స్టార్ట్ చేయాలన్నా కూడా మేము ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా తక్కువ పెట్టుబడితో కేవలం 25,000 రూపీస్ నుంచి అప్ టు 5 లాక్స్ వరకు బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ లో మాన్యువల్ మిషన్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ కావచ్చు మిషనరీస్ ఉన్నాయి. అలాగే బాటిల్ ప్లాంట్ లో 1+2, 2+3 ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. వీటిల్ని కూడా కంప్లీట్ గా ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి కూల్ డ్రింక్ ఫ్లేవర్ ని ఎలా మిక్స్ చేయాలనేది కూడా మేము ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఈ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏదన్నా కావాలి అంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ ని మీరు అప్రోచ్ అయితే టోటల్ గా కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.